హాయ్ గాయ్స్, హౌ ఆర్ యూ ఆల్? టుడే ఇన్ దిస్ వీడియో మీకు ఒక చిన్న సైన్స్ ఎక్స్పెరిమెంట్ని చెప్పబోతున్నాను. చూసారా, ఇక్కడ ఎంత కొన చిన్న స్పేస్ మీద 2 ఫోక్స్ అనేవి, అలాగే ఒక బ్రూమ్ స్టిక్, చిన్న ఏనుపుల అనేది కూడా నిల్చుని ఉంది. ఇది ఎలా నిల్చుని ఉంది అని ఆశ్చర్యపోతున్నారా? చూడండి గాయస్, కావాలంటే ఇది మళ్ళీ మీకు నిల్చుని పెట్టి చూపిస్తాను. చూసారా, ఉండలేదు. ఇది ఇప్పుడు ఎలా చేయాలో మీకు చూపిస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ టేక్ 2 ఫోర్క్స్ అండ్ ఒక పెద్ద చీపురు పుల్ల తీసుకోండి. చీపురు పుల్ల తీసుకున్నారా? ఒక 2 ఫోక్స్ని తీసుకొని ఒక దాంట్లో ఒకటి ఇలా ఫిట్ అయిపోయినట్టు గట్టిగా పెట్టాలి. వీలైనంత గట్టిగా, వీలైనంత స్ట్రాంగ్గా. వీరేలా స్ట్రాంగ్గా ఉండేటట్టు పెట్టాం. దీనికి ఒక స్ట్రాంగ్ వై, ఈ వెనుక భాగాన కొంచెం స్ట్రాంగ్గా ఉంటుంది కదా, దానికి ఎంతైతే స్ట్రాంగ్గా ఉంటుందో అంతవరకు యూజ్ చేస్తాం. దీని తర్వాత ఈ రెండు కొంచెం దగ్గరకు తెచ్చి ఈ ఫోక్స్ మధ్యలో ఉండేటట్టు దీన్ని ప్లేస్ చేస్తాం నీట్గా. ఇప్పుడు దీనిని చూడండి, మరీ పెద్దదైపోయింది కదా, అందుకని ఇది కొంచెం బ్యాక్ తెచ్చి రిప్లేస్ చేయండి. ఎందుకు ఇలా బ్యాలెన్స్ అవుతుంది అని తెలుసుకుంటున్నారా? మీకు ఆ డౌట్ వచ్చిందా? ఎందుకంటే వేరు వేరే పార్ట్స్గా ఉన్నప్పుడు మూడింటికి వేరు వేరు సెంటర్ ఆఫ్ గ్రావిటీ ఉంటుంది. అదే ఈ మూడు ఎప్పుడైతే ఒక పార్ట్గా అయిపోయాయో ఈ మూడింటికి ఒకే గ్రావిటీ ఉంటుంది. ఆ గ్రావిటీ అంతా ఈ గ్లాస్ జార్ పైన ఆధారపడి ఉంది. ఇప్పుడు దీన్ని మ్యాచ్ బాక్స్ తీసుకున్నాను. వి హావ్ టు బర్న్ లైక్ దిస్. చూడండి ఫ్రెండ్స్, కరెక్ట్గా ఇక్కడికి వచ్చేసరికి ఆగిపోతుంది. అది ఒకవేళ కానీ ఇది పడకపోతే తీసేయండి. ఇలా స్లోగా స్లోగా ఏది చేసినా స్లోగా చేయాలి, నిదానమే ప్రధానం అన్నారు పెద్దలు. అలాగే అన్నిట్లో స్లోగా ఉండకంటే ఇప్పుడు ఇలా పెడిపించి చూడండి. ఇప్పుడు ఇదిగోండి, మనం అన్నట్టు ఎక్స్పెరిమెంట్ ప్రకారం చూడండి ఎలా నిల్చుందో. ఎందుకంటే ఇప్పుడు ఈ మూడు ఇనుపుల్లకి అలాగే 2 ఫోక్స్కి కూడా ఒకే గ్రావిటీ ఉంది. ఇప్పుడు ఆ గ్రావిటీ అంతా ఈ బ్రూమ్ స్టిక్ మీద ఆధారపడి ఉంది. ఈ బ్రూమ్ స్టిక్ అనేది గాజు గ్లాస్పై ఆధారపడి ఉంది. ఈ బ్రూమ్ స్టిక్ అనేది ఒకే సెంటర్ ఆఫ్ గ్రావిటీ ఉండడం వల్ల ఈ మూడింటిని ఒకేసారి బ్యాలెన్స్ చేయగలుగుతుంది. దానికి ఎంత ఎడ్జ్ పైన ఉన్నా కానీ దానికి టచ్ అయ్యి ఉండాలి ఆ గ్లాస్కి.
ఆ ఈనుపొల అనేది గ్లాస్ ఎంత ఎజ్జిపోయిన ఉన్నా అది నిల్చోడానికి ఏబిలిటీగా ఉంటుంది. అది ఫ్రెండ్స్ ఈ ఎక్స్పెరిమెంట్ యొక్క ముఖ్య ఉద్దేశ్యం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. మీకు నచ్చినట్టయితే వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మరికొన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ అలాగే సైన్స్ ఎక్స్పెరిమెంట్స్తో మరికొన్ని వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్.